టీసీఎన్ ప్రేక్షకులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండింటికి తేడా ఉందా? తారీఖులే తేడా ఉన్నాయా, లేదంటే సెలబ్రేషనే తేడా ఉందా, లేదంటే అర్థమే వేరా? ఈ విషయాన్ని మనం స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, మన రాజ్యాంగం మన దేశ పౌరులకి, విద్యార్థులకు ఏమేమి హక్కులు ఇచ్చింది, రాజ్యాంగం ద్వారా మనం పొందిన లాభాలేంటి, ఇవన్నీ మన తరానికి, మన తర్వాతి తరానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటి తరానికి, ఇప్పుడు ఉన్న విద్యార్థులకి ఎంతవరకు అవగాహన ఉంది, ఆ రాజ్యాంగం గురించి వాళ్ళకి ఏం తెలుసు, మన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన చట్టాలు ఏంటి, ఇట్ల గురించి తెలుసుకుందాం. వాళ్ళు కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్దాం, వాళ్ళకి ఏం తెలుసు తెలుసుకుందాం. మన భవిష్యత్ తరాలకి దీని గురించిన మంచి విషయాలని మనం అందిద్దాం. చలో, జనవరి 26 గుర్తుంది కదా మీకు, ఆ రోజు ఏంటి స్పెషల్? ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. ఎందుకు చేసుకుంటాం? ఇప్పుడు ఆగస్ట్ 15 ఉంది కదా, దాన్ని ప్రాముఖ్యత ఏంటి? స్వాతంత్రం వచ్చింది. ఎందుకు చేసుకుంటున్నాం? తెల్లవాళ్ళ నుంచి విముక్తి పొంది. 26 నువ్వు 26 జనవరి 26 గుర్తింపు అంటే రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దానికి గుర్తుగా రిపబ్లిక్ డేనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆగస్ట్ 15కి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది కాబట్టి. ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం, ఏ సంవత్సరం? 1947. సెవెన్ నైట్ వచ్చింది కాబట్టి సెవెన్లో అమలు చేశారు. ఇది మరి స్వాతంత్రం గురించి చెప్పారు, గణతంత్రం గురించి. గణతంత్ర దినోత్సవం అంటే 26 మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఆగస్ట్ 15కి ఏం చేస్తాం చెప్పండి? జెండా. ఎక్కడ? కాలేజీలో. ఇంకా మీరు ఏమైనా స్పెషల్ యాక్టివిటీస్ అటువంటివి ఏం చేయరా? చెప్పుకుంటారు అందరి గురించి, కొంచెం దగ్గర పెట్టింది. గాంధీ గారి గురించి, మహనీయుల గురించి, అందరి గురించి చెప్పుకుంటారు. వాళ్ళు చేసిన గొప్పదాను. ఓకే, ఆ రోజు గురించి చెప్తారు. 26 ఏం చేస్తారు మరి? రాజ్యాంగం గురించి చెప్తారు అందరి గురించి. ఓకే, మీ యాక్టివ్గా మీరు ఎందులో పాల్గొంటారు యాక్చువల్గా 26 అంటే? ఎలాగా, మనం బయటికి వెళ్ళిపోవడమా, లేకపోతే ఉండి మనం ఏదైనా చేస్తామా? దాంట్లో ఎంకరేజ్ చేయడమే. అదే వర్క్స్ అన్నింటిలో ఖచ్చితంగా ఉంటారు. అదే ఏమేమి చెప్తారో కూడా ప్రోగ్రామ్ అంతా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు. హాయ్ అందరికి. మీది ఏ కాలేజ్? ఓకే, ఏ బ్రాంచ్ మీరు అందరూ? బీకామ్. ఓకే, అయితే బాధ్యతగా ఉంటారు మాట అందరూ, రెగ్యులర్గా కాలేజ్కి వస్తారు కదా. రైట్, ఓకే. మీకు ఆగస్ట్ 15 గురించి తెలుసా? ఏంటి ఆ రోజు? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 అంతే. జనవరి 26 అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే, సూపర్. తెలుగులో గణతంత్ర దినోత్సవం. ఓకే, ఆగస్ట్ 15 ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఇండిపెండెన్స్ డే అంటున్నాం కదా. ఓకే, దీన్నేమో రిపబ్లిక్ డే, జనవరి 26. ఓకే, ఏంటి ప్రాముఖ్యత ఏంటి 26ది చెప్పండి. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి 15 ఏం జరిగింది? స్వాతంత్రం వచ్చింది. ఇదేమో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అందుకు 26 చేసుకున్నాం మనం. ఓకే, ఏం చేస్తారు మీ కాలేజీలో 26? ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు, ఎందుకంటే జనవరి 26 అనేది గణతంత్ర దినోత్సవం. అంబేద్కర్ గారు చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కలిసి చట్టాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. ఇలా ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉండాలని, అంతేకాకుండా విధేయతగా ఉండాలని చేశారన్నమాట ఈ చట్టాలు అనేవి. సూపర్. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా దానికి చేయడానికి? ఏమైనా ఐడియా ఉందా మీకు రాజ్యాంగం రాయడానికి? 14 డేస్ రాయడానికి. 1 ఇయర్ ఎంతో పట్టింది అండి. ఓకే, 14 రోజులు ఎంతో పట్టిందంట. చాలా ప్రముఖ వ్యక్తులు చేశారు. ఓకే, దాని చైర్మన్ ఎవరు? దాని చైర్మన్ ఓకే. ఆ కమిటీ అధ్యక్షులు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అని చెప్పారు, అది ఐడియా ఉందా మీకు? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, దగ్గరగా ఉన్నారు. ఓకేనా, యాక్చువల్గా 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్. టీసీఎన్ ఛానల్ నుండి వచ్చాము. ఓకే,
మీకు ఆగస్ట్ 15 గురించి తెలుసా మీ అందరికి? తెలుసు. ఏంటి ఏం చేస్తాం మనం ఆగస్ట్ 15న? అంటే మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు, ఫ్లాగ్ హోస్టింగ్. ఓకే, దాన్ని ఏమంటాం అసలు మనం ఆ రోజుని? ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే. తెలుగులో స్వతంత్రోత్సవ దినోత్సవం. స్వతంత్రోత్సవ దినోత్సవం. ఓకే, జనవరి 26. దీని ప్రాముఖ్యత ఏమని తెలుసా మీకు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. ఇంగ్లీష్లో ఏమంటున్నాం దీన్ని? రిపబ్లిక్ డే. ఓకే, దీని ప్రాముఖ్యత ఏమన్నా చెప్పగలరా? ఆ రోజు మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి కొన్ని రాజ్యాంగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్టాల ద్వారా మనందరం కూడా స్వేచ్ఛాయుతంగా బతకడానికి అవకాశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చట్టాలన్నీ రాయడానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని పట్టింది. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. ఈ చట్టంని జనవరి 26 వచ్చిన తర్వాత, జనవరి 26లో అమలు పరచడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా ఉండటానికి అవకాశం అనేది కల్పించారు. ఓకే, అయితే ఆగస్ట్ 15 మనకు స్వేచ్ఛ వచ్చేసింది కదా, మళ్ళీ జనవరి 26 స్వేచ్ఛ ఏంటి? ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది కానీ, వచ్చినా కానీ ఇంకా కూడా మనం బ్రిటిష్ పాలనలో ఎలాగైతే ఉన్నామో అదే విధంగా కూడా ఉండటం జరుగుతుంది. అంటే అయ్యే బాధలతో స్వేచ్ఛ వచ్చిన తర్వాత కూడా అదే బాధలు పడుతున్నాం. అంటే పేరుకి అయితే స్వేచ్ఛ వచ్చింది కానీ మన మనుషుల్లో అయితే స్వేచ్ఛ అయితే లేదు. అంటే మనం బ్రిటిష్ పాలనలో ఎలాగైతే నలగామో తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అదే ఊహల్లో ఉన్నట్టు కూడా ఉన్నాం. అయితే రాజ్యాంగం వచ్చిన తర్వాత పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు సార్ చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అధ్యక్షులు ఎవరండి ఆ కమిటీ అధ్యక్షులు? బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, ఎప్పుడు ఆమోదం అయిందండి మన ఈ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్? నవంబర్ 8 ఆమోదించడం. అంటే వాళ్ళు రచించేసి దాన్ని ఓకే చేసి అంత రెడీ సిద్ధం చేసిన డే ఈ రోజేనా? నవంబర్ 26నా? నవంబర్ 26 సార్ చెప్పండి సార్. నవంబర్ 26 1950. అదండి అది అసలు రాజ్యాంగం వచ్చిన రోజు ఎప్పుడు? మనం 26 చేసుకుంటున్నాం డే. సంవత్సరం ఏ సంవత్సరం? నవంబర్ 26 1947. ఓకే, 1947లో నవంబర్ 26న మనకి రాజ్యాంగం రచించారు, అమలు జరిగింది. మరి ఆగస్ట్ 15 1947లో మనం చేసుకున్నది ఏంటి? 1947న రాజ్యాంగం రాశారని చెప్పేసి అంటున్నారు. ఈయన చెప్పిన దాని ప్రకారం, ఈయన చెప్పిన మ్యాటర్ ప్రకారం రాజ్యాంగం ఎప్పుడు రాశారు? జనవరి 26న మన రాజ్యాంగం వచ్చింది, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అన్నారు. ఆగస్ట్ 15 అనేది స్వాతంత్రం వచ్చింది కానీ మన అలవాట్లు పద్ధతులు పాత పద్ధతుల కింద ఉన్నాయి. ఓకే, జనవరి అదే అన్న. మీరు డేట్ ఇయర్ చెప్తున్నారు 1947 అని, మనకి ఎగ్జాక్ట్గా 1947 నవంబర్లో రాజ్యాంగం రాస్తే మరి ఆగస్ట్ 15 స్వేచ్ఛ ఎలా వచ్చింది మనకి 1947? అంటే గాంధీ గారు మనకు ముందు 1950 ఆగస్ట్ 15 అది స్వాతంత్రం వస్తుందని చెప్పారు సార్. అంటే డిసైడ్ చేస్తుంటే ఇంకా అప్పుడు మనకి నవంబర్ 26 1947 అది 1950లో డిసైడ్ చేశారు సార్ ఆగస్ట్ 15 వస్తుందని. అంటే దానికి గుర్తుగా జనవరి 26 అదే 1950లో పెట్టిన అదే వచ్చి. కొంచెం ఇయర్ మీరు తప్పుగా చెప్తున్నారు. 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది. 1950 జనవరి 26 రాజ్యాంగం నిర్మించి దాన్ని అమల్లో పెట్టిండే. సో దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. హాయ్ అందరికీ, నేను టీసీఎన్ ఛానల్ నుండి వచ్చాను. ఓకే, మీ అందరిని నేను ఎస్ఎఫ్ఐలో చూశాను మీ అందరినీ, రైట్? ఆగస్ట్ 15 మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం మనం దాన్ని? ఇండిపెండెన్స్ డే అనే. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఓకే, తెలుగులో ఏమంటారు దాన్ని? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. ఓకే, జనవరి 26 ఇప్పుడు వచ్చే ఇంకొక జనవరి 26. ఓకే, దానికి ఆ డేకు ప్రాముఖ్యత ఉంది, అదేంటి? రిపబ్లిక్ డే. జనవరి 26ని రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. రిపబ్లిక్ డే అంటే తెలుగులో అది గణతంత్ర దినోత్సవం అని. గణతంత్ర దినోత్సవం. ఓకే ఓకే, మీరు గణతంత్ర దినోత్సవం గురించి ఏమైనా చెప్పగలరా? ఆ ప్రాముఖ్యత అసలు ఎందుకు చేసుకుంటాం? మన భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు అన్నది. ఓకే, రాజ్యాంగం రచించింది ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి. ఓకే, రాజ్యాంగ నిర్మాత ఆయన. హాయ్ అందరికీ. హాయ్ అండి.
SCIM డిగ్రీ కాలేజ్. శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కాలేజ్. ఏ బ్రాంచ్ అండి మీ అందు? MPCS BSc. BSc కంప్యూటర్స్. ఆగస్ట్ 15 ఉంది కదా. ఆగస్ట్ 15 ఆ డే ప్రాముఖ్యత ఏంటి? ఫ్రీడమ్. ఫ్రీడమ్ వచ్చింది. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. దాన్ని ఎలా జరుపుకుంటాం మనం? ఏ నేమ్ పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఓకే, తెలుగులో? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం, రైట్. జనవరి 26 ఉంది కదా, అది కూడా ఒక ప్రాముఖ్యత ఉంది, అది ఏంటో చెప్పగలరా? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అండి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. రాజ్యాంగం అంటే ఏంటండి? రూల్స్, అంటే ప్రతి మనకి ఏవైతే రైట్స్ ఉన్నాయో అవి రాసిన అమల్లోకి వచ్చిన రోజు. అమల్లోకి వచ్చిన రోజు. దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండడం కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఎటువంటి రేషియల్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఈక్వలే సొసైటీలో అని చెప్పడానికి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశారు. జనవరి 26 అమల్లోకి వచ్చిన రోజు. అంబేద్కర్, డాక్టర్ బి అంబేద్కర్. అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ గారు, భగత్ సింగ్. ఏమన్నా తెలీదు, గూగుల్ చేయి. ఏమన్నా తెలీదు గూగుల్ చేయి. మేము ఫస్ట్ ఇయర్స్ కదా, ఇప్పుడే చూడాలి ఏం చేస్తారు. ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, చాక్లెట్స్ తీసుకుని వచ్చేస్తాం, అంటే స్పీచెస్ ఇస్తారు. ఎన్సీసీ నేవీ పెరేడ్స్ చేస్తారు. పొలిటీషియన్స్ పిలిచి వాళ్ళ ముందు పెరేడ్స్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు మా స్కూల్స్లో. స్పీచ్ ఇస్తారు, అదే జనవరి 26 ప్రాముఖ్యత గురించి స్పీచ్ ఇస్తారు టీచర్స్ అందరూ. టీచర్స్ అందరూ కూడా, అంటే మీరు అందరూ వింటారు, మీ అందరూ తెలుసు చాలా బాగా, అంతే కదా? వింటాం, ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెడతాం. అంతేగాని ఆ రోజు డే ఏంటో లేకపోతే ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలుసు. రైట్, తెలుసు కానీ అంత బ్రీఫ్గా తెలియదు, అంతేనా? గుడ్. 10th క్లాస్ లో సోషల్ లో ఉంటది. జనవరి 26 రాజ్యాంగం ఆమోదించింది ఎప్పుడు తెలుసా మీకు? అమల్లోకి చేసింది జనవరి 26. ఏ రోజు చెప్పారు అంటే నవంబర్ 26 క్రియేట్ చేశారు. ఆమోదించింది జనవరి. అంటే ఆమోదించడం అంటే రాజ్యం మొత్తం అంతా రెడీ చేశారు. రెడీ చేసి, ఓకేనా? మన రాజ్యాంగానికి ఉన్న ఏకైక ఒక బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పగలరా ప్రపంచం మొత్తం? అది ఏంటంటే ప్రతి కంట్రీ నుంచి ఒక్కొక్కటి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసి మన రాజ్యాంగం రాయడం జరిగింది. ఓకే, బెస్ట్ క్వాలిటీ అది ఒకటేనా? అంటే మన ఈ పాయింట్లో మన రాజ్యాంగం అనేది మంచిగా ప్రసిద్ధి చెందిందన్నమాట. అంటే రూళ్ళని కాదు అన్నది, మన రాజ్యాంగానికి ఒక స్పెషాలిటీ ఉంది. అతిపెద్ద లిఖిత పూర్వ రాజ్యాంగం, అంటే బాగా పెద్ద గ్రంథం రచించింది. ఓకేనా, రూల్స్ అన్ని కూడా రాసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.